అంతటా కార్బన కాలుష్యం ఉద్గారాలతో వాతావరణంలో కార్బన్ పెరిగిపోయి ఆ కార్బన్ పెరగడం వల్ల భూతాపం పెరుగుతుంది ఈ భూతాపం పెరగడం వల్ల మన వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి ఈ విపరీతమైన మార్పుల నేపథ్యంలో మనము నిత్యం ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది గత 5-6 ఏళ్లుగా ప్రపంచమంతటా కూడా ప్రకృతి వైపరీత్యాల సంఖ్య గాని వచ్చే కాలం గాని ఇవన్నీ కూడా మారిపోయినాయి ఇప్పుడు అవి ఫ్రీక్వెన్సీ పెరిగింది ఇంటెన్సిటీ పెరిగింది అంటే వర్షము అధిక వర్షం కుండపోత వర్షాలు పెరిగినాయి ఇప్పుడు ఎల్నినో పరిస్థితి వల్ల కరువు కాలం కూడా వస్తుందన్నారు రాబోయే ఎండాకాలము చాలా వేడి ఉండే అవకాశం ఉంది 50 నుంచి 60 డిగ్రీలు చేరుతుందనే అంచనా ఉంది ఇది కూడా ఇప్పటికే 2 సంవత్సరాల క్రితము పాకిస్తాన్ అబోటాబాద్లో వాళ్ళు 60 డిగ్రీలు నెల రోజులు చూశారు ఇప్పుడు ఎండాకాలము మనం పోయిన సంవత్సరం కూడా దాదాపు 42-43 డిగ్రీలు ఏదో 1-2 రోజులు కాదు మనకు ఒక 15-20 రోజులు ఉంది అంటే ఈ నిడివి పెరుగుతుంది అంటే వేసవిలో వేసవి ఎక్కువ డిగ్రీ టెంపరేచరు పెరుగుతుంది ఇంకోవైపు వర్షం పడే రోజులు తగ్గుతున్నాయి వర్షము చాలా తక్కువ సమయంలో ఎక్కువ పడుతుంది ఇవన్నిటినీ కూడా మా వాతావరణ మార్పులుగా మనం మాట్లాడుతున్నాం దీని మీద అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది 30 నవంబర్ నుంచి 12 డిసెంబర్ వరకు ఇప్పటికే ఒక 28 సదస్సులు జరిగాయి గత 30 ఏళ్ళ నుంచి ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశము ఈ వాతావరణ మార్పులను తగ్గిస్తూ భూమండలం మీద జీవనము సుస్థిరంగా కొనసాగించడానికి మనం ఎట్లాంటి మార్పులు తీసుకురావాలని ఒక సమిష్టి నిర్ణయం కొరకు ఏకాభిప్రాయ సాధన కొరకు ఈ సదస్సులు జరుగుతున్నాయి ఈ సంవత్సరము ఈ COP28 దుబాయ్లో జరుగుతున్న సదస్సులో శిలాజ ఇంధనాలను మనం వాడడము తగ్గించేయాలి తక్షణమే ఒక 5-7 ఏళ్ల కాలంలో దాదాపు 50% తగ్గిస్తే ఈ కార్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుంది తద్వారా ప్రకృతి మళ్ళీ మనను మనకు వనరులు అందించే విధంగా మన జీవనాన్ని పరిరక్షించే పరిస్థితికి ప్రకృతి వస్తుంది కాబట్టి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన రాజకీయ నాయకత్వం కూడా ఈ క్లైమేట్ చేంజ్ మీద తమ అవగాహన పెంచుకోవడము స్పృహ పెంచుకోవడము తర్వాత ప్రజలతో సంప్రదింపులు జరిపి ఒక పరిష్కార దిశగా దీర్ఘకాలిక ఆలోచన చేయాల్సిన అవసరము స్పష్టంగా మన ముందు ఉన్నది థ్యాంక్ యూ సార్